హాయ్ ఫ్రెండ్స్, దుబాయ్ లో పిల్లలకి వింటర్ వెకేషన్ ఇచ్చారండి. అంటే ఒక 25 డేస్ వింటర్ వెకేషన్ ఉంది, డ్రెస్ కదా పిల్లలకి అని చెప్పి బయటకు వెళ్ళాము. ఈ ప్లేస్ పేరు ఏంటి అంటే కోర్ ఫక్కన్. ఇది ఫుజైరాకి ఇంకా షార్జాకి మధ్యలో ఉంటుంది. చాలా బాగుంటుందండి ప్లేస్. ఇక్కడ చాలా విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి, ఒక్కటే మిగతా 4-5 విజిటింగ్ ప్లేసెస్ అన్ని ఈ వీడియోలో కవర్ చేస్తాను. తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫ్రూట్స్ చాలా చౌకండి. ఎంత చౌక నేనేం కొన్నాను కూడా చూపిస్తాను. మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాన్స్ హాస్పిటల్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నా పేరు జ్యోతి. ఈ రోజు వీడియోలో నేను మీకు చూపించబోయేది కోర్ ఫక్కన్ బీచ్ అండ్ వాటర్ ఫాల్ అండి. మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్ అంటే మనుషులు చేసిన వాటర్ ఫాల్ ఇక్కడ. ఎందుకంటే రియల్ వాటర్ ఫాల్స్, మనకి నేచురల్ వాటర్ ఫాల్స్ ఏమి ఉండవు కదా దుబాయ్, ఎందుకంటే వాటర్ రిసోర్సెస్ లేవు ఇక్కడ. సో ఇంకా మ్యాన్ మేడ్ కాకపోతే రియల్ ఎక్కడి నుంచి వస్తాయండి ఇక్కడ. ఇక్కడ అన్ని రెడీ చేసినవి, అది చూపిస్తాను. ఇక్కడ చాలా బాగుంటుంది ఈ ప్లేస్. ఈ ప్లేస్ ఎక్కడ ఉంటుందంటే ఫుజైరాకి షార్జాకి మధ్యలో ఉంటుందండి. అందుకే ఈ ప్లేస్ అంటారు క్రీక్ ఆఫ్ టూ జాస్ అని చెప్పేసి అంటారనమాట. అంటే కోర్ ఫక్కన్ మీనింగ్ వచ్చి క్రీక్ ఆఫ్ టూ జాస్. అటు ఫుజైరా బీచ్ కి ఇటేమో షార్జాకి మధ్యలో ఉంటుంది. సారీ ఫ్రెండ్స్, వాయిస్ క్లారిటీగా రావట్లేదు. నేను మైక్ పెట్టుకుని బయట కూర్చొని చెప్తున్నాను. మా హస్బెండ్కి నైట్ షిఫ్ట్ అవడంతో రూమ్లో చెప్పడానికి అవ్వట్లేదు. మనది ఒకటే రూమ్ కదా, ఇంకా ఆయన పడుకుని ఉన్నారని చెప్పి నేను బాల్కనీలోకి వచ్చి వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఇదేమైంది, మనకి రీసౌండ్ వచ్చేస్తుంది మైక్ పెట్టుకున్నా కూడా. కొంచెం అడ్జస్ట్ అయిపోండి ఫ్రెండ్స్. దుబాయ్ నుంచి 150 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. అంటే దగ్గర మనకి గంటన్నర పైనే పట్టింది. మేము మధ్యలో ఆగి అది వచ్చాం కాబట్టి 2 గంటలు తీసుకోండి. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇక్కడ పిల్లలకి వింటర్ వెకేషన్ అండి. మనకి ఇక్కడ సమ్మర్ వెకేషన్ 2 నెలలు ఇస్తారు, వింటర్ వెకేషన్ 1 నెల అనమాట. మొత్తం 3 నెలలు స్కూల్ ఉండదు. ఇంకా వింటర్ వెకేషన్ కదా అని చెప్పేసి మేము అలా అవుటింగ్ అని వచ్చాము. అంటే క్యాంపింగ్ చేస్తారు కదా, నైట్ క్యాంప్ అలా చేస్తారు. కాకపోతే షీస్ ఏరియా పార్క్ అని కోర్ ఫక్కల్లో కదా అది అలౌడ్ లేదు. డిబ్బా అని చెప్పి డిబ్బా ఐలాండ్ ఒకటి ఉంది, అక్కడ అలౌ చేస్తారనమాట. అది కూడా మేము విజిటింగ్ చేద్దాం అనుకున్నాం, కానీ అప్పటికే టైం సరిపోలేదు. మార్నింగ్ మేము 11 కి ఇంట్లో స్టార్ట్ అయ్యి వెళ్ళాము. నైట్ మళ్ళీ వచ్చేసరికి 10:30 అయింది అనమాట. ఏమేమి చూసామంటే వెళ్ళేటప్పుడు ఆల్ రఫీసర్ డ్యామ్ చూసాము, తర్వాత అక్కడ నుంచి కోల్ పక్కన ఈ బీచ్ ఉంది కదా, ఈ బీచ్ కి వచ్చేసామండి. బీచ్ తర్వాత మనకి ఆపోజిట్ లో వాటర్ ఫాల్స్ ఉంటాయి, రోడ్ అవతల సైడ్ ఉంటుంది అనమాట వాటర్ ఫాల్స్. అది చూసి దాని పక్కన యాంపీ థియేటర్ ఉంది. అక్కడ వాటర్ ఫాల్స్ కి వెళ్లే ముందు మేము వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది కదా. రఫీసర్ డ్యామ్ చూసుకుని వచ్చేసరికి ఇక్కడే 4 అలా అయిపోయిందండి. ఇంకొచ్చి ఆకలేస్తుంది అని చెప్పి మళ్ళీ ఇక్కడ లంచ్ చేసాము. ఇక్కడ చికెన్ హౌస్ అని ఒకటి ఉంది బీచ్ కు ఆపోజిట్ లో. అక్కడ బకెట్ చికెన్ ఆర్డర్ పెట్టాం, లైక్ కేఎఫ్సీ చికెన్ అనుకోండి. అయితే ఒక బకెట్ చికెన్ 4 మెంబర్స్ కి వస్తుంది. సో అది ఒక్కటి మనకి 99 డిరమ్స్. అలా కూల్ డ్రింక్ అలా చెప్పుకొని మేము ఆర్డర్ పెట్టుకొని తినేసాం. తినేసి అప్పుడు బీచ్ లోకి వెళ్ళాం. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే కార్ అండి మేము ఇక్కడ పార్క్ చేసేసాం బీచ్ కు ఆపోజిట్ లో. కాకపోతే వాటర్ ఫాల్స్ కి ఇక్కడ బీచ్ కి దగ్గర 1.5 కిలోమీటర్ ఉందన్నమాట డిస్టెన్స్. సో మేమంతా నడుచుకుంటూ వెళ్ళాం. ఎవరైనా ఇక్కడికి వచ్చే వాళ్ళు ఉంటే ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మీరు వాటర్ ఫాల్స్ దగ్గరలో కారు పార్కింగ్ చేసుకోండి, అప్పుడు మనకి ఈజీ యాక్సెస్ అనమాట. మేమేం చేసాం, కొంచెం లాంగ్ డిస్టెన్స్ అయిపోయి చూడండి, మీకు ఆ చివరి నేను జూమ్ చేసి చూపిస్తాను వాటర్ ఫాల్స్. ఆ చివరిని వైట్ గా కనిపిస్తుంది చూసారా, అది వాటర్ ఫాల్స్ దగ్గర 1 కిలోమీటర్ పైనే ఉంది. అదంతా వాక్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. ఏంటి ఇక్కడ కూర్చొని చాలాసేపు బీచ్ దగ్గర ఆడుకొని అప్పుడు అది చూసి దాని పక్కన యాంపీ థియేటర్ ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. దానికి ఏంటంటే టికెట్ ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. అది చూడడానికి ఎలా ఉంటుంది అంటే అండి, మనకి రాజుల కాలంలో చూసారా, మనకి అంత సమావేశాలు జరిగితే బట్టలు అయ్యి బయట ఉండి రాజు రాణి ఒక చోట కూర్చొని మంత్రి ఒక చోట ఉండి అలా ఉంటారు కదా, సేమ్ అలానే ఉంది. చూడడానికి చాలా బాగుంది, కాకపోతే లోపలికి వెళ్ళలేదు. దాని మళ్ళీ టికెట్లు అవి బుక్ చేసుకోవాలంటే మాకు ఆ విషయం తెలియలేదు అనమాట. ఇక్కడికి వచ్చాక తెలుసు. అక్కడ బోర్డ్స్ కనిపిస్తున్నాయి చూసారా, ఆ బోర్డ్స్ లో మనం రైడ్ చేయొచ్చు. అంటే సర్టెన్ డిస్టెన్స్ ఇస్తాడు, పర్ హెడ్ వచ్చి 20 డిరమ్స్ అంటే 450 అలా అవుతుంది ఒక్కొక్కరికి. పిల్లలకు కూడా 3 ఇయర్స్ అబౌ ఉన్న వాళ్ళు కూడా టికెటే. అందులో మేము అక్కడ కూర్చున్నాం అనమాట, మ్యాట్ వేసుకుని మేము అక్కడ కూర్చున్నాం. మా వాడికి డ్రెస్ అది చేంజ్ చేసి వాటర్లో ఆడుతా అన్నాడని అప్పుడు పుష్ప సాంగ్స్ పెట్టాడు, అది కూడా తెలుగు సాంగ్స్ పెట్టాడు. అంటే పుష్ప అంటే హిందీలో కూడా ఉంటుంది కదా, మొత్తం అన్ని లాంగ్వేజెస్ ఉంది, కానీ తెలుగు సాంగ్స్ పెట్టాడు. ఫుల్ ఎంజాయ్ చేసాము, చాలా సేపు కూర్చున్నాం అక్కడ. మా వాడు ఆడుకున్నాడు వాటర్లో, నేనైతే దిగలేదు. జస్ట్ నేను ఇక్కడ నుంచి అప్పుడు లేట్ అయిపోతుందని చెప్పేసి ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయాను. నేను వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి ముందు ఆ వీడియో తీసేసాను అనమాట. మళ్ళీ నైట్ అయింది అనుకోండి, మనకి మళ్ళీ క్లియర్ గా కనిపించదు కదా అని చెప్పి నేను ఇక్కడ నుంచి వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయి నేను వీడియో తీసుకుని వచ్చేసాను. మళ్ళీ నైట్ వ్యూ కూడా మీకు ఎలా ఉంటుందో చూపిద్దాం, అది కూడా తీసాను. ఇక్కడ ఇవి కూడా మనం బుక్ చేసుకుని వెళ్ళొచ్చండి బోట్స్ లో. హాట్ ఎయిర్ బెలూన్స్ అంటారు కదా, మనకి అన్వేషణ పెట్టాడు. మీరు అన్వేషణ వీడియోలు చూసే వాళ్ళందరికి తెలుస్తుంది. ఇంకెప్పుడు మీరు చూస్తుంటే పారాషూట్ అండి, పారాషూట్ లో కూడా మనకి ఇస్తారు అలా ట్రావెల్ చేయడానికి. స్కై డ్రైవ్ అంటారు కదా అలా అనమాట, అది కూడా చెయ్యొచ్చు. కాకపోతే అది కొంచెం కాస్ట్లీ అనమాట, మేము అవి ఏం బుక్ చేసుకోలేదు. అసలు మేము బోటింగ్ వెళ్దామని అనుకున్నాము. ఇక్కడ చిన్న బేబీ ఉంది కదా, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కి చిన్న బేబీ ఉంది, ఇంకా బేబీని వదిలేసి బేబీని కూడా తీసుకుని ఎందుకులే వెళ్ళడం అని ఇంకా వెళ్ళలేదు. నేను ఇంక ఈలోపు వాటర్ ఫాల్స్ కి వెళ్ళాను, మా వాడు అక్కడ వాటర్ లో ఆడేసుకుంటా అన్నాడు. వాడిని అక్కడ వదిలేసి నేను మా హస్బెండ్ ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేసాము.
దగ్గర కిలోమీటర్ పైనే కిలోమీటర్ నర్ పైనే నడిచి ఫైనల్లీ మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ ఇది బాగా ఫేమస్ అన్నమాట. రోడ్ కి ఒక సైడ్ వాటర్ ఫాల్స్, రోడ్ కి ఇంకొక సైడ్ బీచ్. భలే ఉంటుంది వ్యూ. అయితే నేను మీకు మొత్తం తిప్పి చూపిస్తాను. అది వ్యూ మొత్తం ఎలా ఉందో క్లియర్ గా చూడండి. ఆ వాటర్ ఎలా అంటే కిందకు వచ్చిన వాటర్ ని మళ్ళీ పంపింగ్ ద్వారా పైకి పంపించి మళ్ళీ దాన్నే అంటే రీసైకిల్ చేస్తారు అన్నమాట. పైకి కిందకి పైకి కిందకి అదే వాటర్ ని మనకి తిప్పుతూ తిప్పుతూ వేస్తున్నారు. అక్కడ లైటింగ్ అది పెట్టాడు. నైట్ వ్యూ కూడా చూపిస్తాను. అప్పుడు భలే ఉంది నైట్ లైటింగ్ పెట్టినప్పుడు. అయితే ఇక్కడ మనకి కొండ మీద నుంచి వాటర్ ఫాల్ వచ్చినట్టు పెట్టాడు. దాని పక్కనే లైటింగ్ కనిపిస్తుంది గోల్డెన్ కలర్ లో, అది ఆంపీ థియేటర్. నేను మీకు అది కూడా క్లియర్ గా చూపిస్తాను. ఫస్ట్ మీరు వ్యూ చూసేయండి. ఇటు వాటర్ ఫాల్స్ ఉంది కదా, ఇప్పుడు ఈ రోడ్ కి అటు సైడ్ మంది బీచ్ అనమాట. నేను మీకు ఇలాగ వీడియో తిప్పుతాను, ఫోన్ ని చూడండి. ఫస్ట్ అరబిక్ లో కోరిఫక్కననుంది, తర్వాత అది ఇంగ్లీష్ లో రాస్తుంది అనమాట కోరిఫక్కనని. ఆ లెటర్స్ మధ్యలో గార్డెనింగ్ వేసారు చూడండి. మొక్కలు చిన్న చిన్న మొక్కలు వేసారు. భలే ఉంది ఇది చూడడానికి. ఇది కోరిఫక్కన్ ఎంపీ థియేటర్ అని రాసింది అనమాట. ఆ పైది ఎంపీ థియేటర్. ఇందాక చెప్పాను కదండి రాజుల కాలంలోని సమావేశాలు అయి పెట్టడానికి ఉంటదని. ఇక్కడ ఇప్పటికీ కూడా కింగ్స్ అందరూ సమావేశం అవుతూ ఉంటారట. తర్వాత దాని లోపలికి వెళ్ళాలంటే కూడా మనకి మనీ పే చేయాలంటే దానికి ఎంట్రెన్స్ టికెట్ అవి ఉంటాయట. మాకు తెలియలేదు లోపల ఎలా ఉంటుందో, అసలు ఎంట్రీ ఉంటుందో లేదా అసలు ఈ ఎంపీ థియేటర్ అనేది నాకు ఐడియా లేదు. సో మేము బుక్ చేసుకోలేదు అనమాట. ఎవరన్నా రావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి రండి. ఈ ఎంపీ థియేటర్ చూసేసిన తర్వాత శీష్ ఏరియా పార్క్ వెళ్ళిపోయాము. వెళ్ళేటప్పుడు మళ్ళీ కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాము అనమాట. కార్ అక్కడే ఉంది కదా. ఈ వెళ్ళే దారిలో మేము ఇందాక ఇసుకలో నుంచి వచ్చాము. కొంచెం కాలు నొప్పులు వచ్చినాయి. ఇక్కడ చూడండి రెడ్ కలర్ మ్యాట్ కనిపిస్తుంది కదా, అది వాకింగ్ ట్రాక్ అంట. భలే ఉందండి. షూస్ తీసి నడిస్తే కాళ్ళకి ఎంత హాయిగా ఉందో. నేను కావాలని షూస్ తీసి నడిచాను. మా బాబు గారికి ఈ వాటర్ ఫాల్స్ రియల్ వాటర్ ఫాల్స్ కాదు అంటున్నాడు. అంటే రియల్ వాటర్ రావట్లేదు అందులో నుంచి, అదంతా వెనకాల స్క్రీన్ పెట్టారు అని అంటున్నాడు. ఆదరబాబు రియల్ అని అప్పుడు పట్టుకొని చూసాక నమ్మాడు. అక్కడ నుంచి షీస్ ఏరియా పార్క్ వచ్చామండి. షీస్ రెస్ట్ ఏరియా. ఇదే చెప్పాను కదా మనకి ఫ్రూట్స్ డెడ్ చీప్ గా ఉన్నాయని. వాళ్ళు చెప్పడం కేజీ 15 dirhams 20 dirhams చెప్తారండి, బట్ మనం బేరం ఆడాలి. ఈ షీస్ రెస్ట్ ఏరియా ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ పార్క్ ఉంది. పిల్లలకి ప్లే జోన్ టైప్ అనమాట. ప్లే ఏరియా భలే ఉంది. పిల్లలు ఇక్కడ ఆడుకుంటూ ఉండొచ్చు. చక్కగా మనం అక్కడ షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ రెస్ట్ రూమ్స్ అన్ని ఉన్నాయి. ఓపెన్ థియేటర్ ఉంది. నేను ఒక్కొక్కటి మీకు క్లియర్ గా చూపించేస్తాను. స్టార్టింగ్ ఫస్ట్ ఫ్రూట్స్ అండి. ఫ్రూట్స్ టాయ్స్ అనమాట. ఫ్రూట్స్ అసలు ఎంత డెడ్ చీప్ మీరు చెప్తే నమ్మరు. నేను ఫస్ట్ కేజీ దానిమ్మకాయలు, ఇండియన్ దానిమ్మ ఉంటది కదా ఇండియన్ పొమగ్రానైట్, అది మనకి సన్ రైజ్ ఇక్కడ మన దుబాయ్ లో అయితే కేజీ 30 dirhams 35 dirhams ఉంటది. అదే ఇక్కడ కేజీ 20 dirhams చెప్పాడు. సర్లే 20 కదా, దాని బేర్ మాడితే 10 ఇస్తా అన్నాడు. ఒక కేజీ ఆ 1 kg 10 కాస్తా. తర్వాత 3 kg 10 ఇచ్చాడండి మాకు. భలే ఉన్నాయి కానీ తీ తీగా ఉన్నాయి. వాడు ముందు చెప్తున్నాడు మీకు నచ్చితేనే కొనండి అని చెప్పి ఓపెన్ చేసి ఇచ్చి తినమని టేస్ట్ చేశాకే అప్పుడు కొనమని చెప్పాడు. కాకపోతే మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే అండి, వీళ్ళు ఇక్కడ కార్డ్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. డబ్బులు ఇవ్వాలన్నమాట, క్యాష్ రూపంలో ఇవ్వాలి. మేము ఎప్పుడు క్యాష్ పెట్టుకోం కదా, కార్డే కదా మనం ఎక్కువ కార్డే యూజ్ చేస్తాం దుబాయ్ లో. సో మేము మనీ పెట్టుకోలేదు అనమాట. కానీ ఇక్కడికి వచ్చే ముందు ఎవరైనా మనీ తెచ్చుకోండి మర్చిపోకుండా. ఫ్రూట్స్ డెడ్ చీప్ గా అన్ని కొనుకెళ్ళచ్చు. ఒకటి కాదు రెండు కాదు 20 షాప్స్ ఉన్నాయండి. ఇంకా 29 మొత్తానికి ఇలాంటి ఫ్రూట్స్ అండ్ వెజ్జెస్ కూడా ఉంటాయంట. బట్ మేము వెళ్ళేటప్పుడు అక్కడ వెజ్జెస్ లేవు, అన్ని ఫ్రూట్స్ ఏ ఉన్నాయి. మేము బేరం ఆడేసిన తర్వాత అవి తీసుకోవట్లేదని వాళ్ళు అనుకుంటున్నారు. డబ్బులు ఇంకా తగ్గిస్తారని చెప్పేసి మేము అలా డబ్బులు లేవంటున్నావేమో అనుకుని ఇంకా తగ్గించారనమాట. అలాగే మాకు 3 kg 10 ఇచ్చాడు. కాకపోతే నిజంగానే మా దగ్గర డబ్బులు లేవు. మేము కార్డే పట్టుకెళ్ళాం కానీ డబ్బులు అంటే అప్పటికే 200 అలా ఉండుంటే కొనేసాం ఫ్రూట్స్. ఇంకా కొందామన్నా కూడా మనకు మన దగ్గర మనీ లేవు. స్వీట్ పొటాటో ఉంటుంది కదండి, అది కాల్చి అమ్ముతున్నారు. మొక్కజొన్న పొత్తులు కాల్చి అమ్ముతున్నారు. ఇంకా ఫ్రూట్స్ కూడా కట్ చేసి అమ్ముతున్నారండి. అక్కడ పొమ్మగానే చూసారు ఒక్కొక్కటి ఎంత పెద్ద పెద్దది ఉందో అంత పెద్ద పెద్దవి ఉన్నాయి. అవి కూడా తీయగా ఉన్నాయి. నేను ఫస్ట్ తీగ ఉండవేమనుకున్నాను కదా, తీగల తర్వాత కాశీ రేగుబడులు దొరికినాయి. ఇక్కడ సీతాఫలాలు మాత్రం కేజీ వాడు 15 చెప్పాడండి.
అవి తగ్గించిన అన్నాడు. నేను సీతాఫలాలే కొందాం కానీ అప్పటికే మనీ కూడా లేదు. ఇక్కడ ఫ్రూట్స్ అవే కాకుండా ఇంకా మనకి కార్పెట్స్ అని పూల మొక్కలు అని ఇంకా చాలా ఉన్నాయండి. ఇంకా మనకి క్యాంపింగ్ కి టెంట్స్ చైర్స్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. చాలా మంది ఇక్కడ కొనుక్కొని కూడా తీసుకెళ్తారు కదా అలాగా. సో చాలా సామాన్లు ఉన్నాయి. ఈ చివరి నుంచి చివరి దాకా షాప్స్ ఉన్నాయి. నేను మొత్తం తీయట్లేదు, మొత్తం తీసి దగ్గర ఒక 15 మినిట్స్ వీడియో షీస్ ఏరియా పాలితే వస్తుంది. సో నేను మొత్తం తీయలేదు, రఫ్ గా పై పైన చూపించేస్తున్నాను మీకు ఎన్ని షాప్స్ ఉన్నాయి ఏంటి అన్నట్టు. ఈ ఫ్రూట్స్ అని మేము తీసుకున్న ఫ్రూట్స్ అక్కడ అరబిక్ స్పెషల్ స్వీట్ అంట, చాలా బాగుంది. ఇది టేస్ట్ చేశాను నేను. అది అక్కడ ఎలా చేస్తున్నారు కూడా ఆయన చూపిస్తున్నారు మనకి. సూపర్ ఇక్కడ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఏ కాకుండా ఇంకా చాలా షాప్స్ ఉన్నాయండి. ఇక్కడ కార్పెట్స్ ఉన్నాయా, కార్పెట్లు కూడా రేట్లు చాలా తక్కువ ఉన్నాయి. ఇంకా మన క్యాంపింగ్ రిలేటెడ్ ఐటమ్స్ అన్ని ఇక్కడ దొరుకుతాయి. అదొక పెద్ద షాప్ ఉందన్నమాట. తర్వాత ఇవంతా గార్డెనింగ్ రిలేటెడ్గా ఇంకా 3 షాపులు ఉన్నాయండి. నర్సరీలు ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అన్నీ ఉన్నాయి. నేను క్లియర్గా చూపించట్లేదు, జస్ట్ పైపైన మీకు కదా చూపించేస్తున్నాను. క్లియర్గా చేస్తే మనకు చాలా పెద్ద వీడియో అయిపోద్ది కదా, అందుకనే సింపుల్గా తేల్చేస్తున్నాను. ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్ అది ఇచ్చేటప్పుడు నా వాయిస్ బాగాలేదండి, కొంచెం హెల్త్ బాగాలేదు. మొత్తం ఫ్యామిలీ అంతా సఫర్ అయ్యాము కోల్డ్ కఫ్ ఫీవర్తో, అందుకే కొంచెం అడ్జస్ట్ అయిపోండి. మా వాడికి కూడా ఇంకా ఇప్పటికీ బాగాలేదు, అందుకే మన వీడియోస్ రావడం లేట్ అవుతుంది. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో తప్పకుండా క్లారిటీగా వచ్చేలా ట్రై చేస్తాను. ఇంకా మేము సెట్ అయ్యాం కానీ మా అబ్బాయికి ఇంకా సెట్ కూడా అవ్వలేదండి. వాడికి ఇంకా కఫ్ వస్తూనే ఉంది. ఎన్నో హాస్పిటల్ తిప్పాం బట్ అవ్వలేదు. ఇప్పుడు పెడుతున్న వీడియోస్ షార్ట్స్ అన్నీ కూడా ఒక 20 డేస్ బ్యాక్వి. అప్పుడు ఇప్పుడు అలా నెమ్మదిగా పెడుతున్నాను, మధ్యలో హెల్త్ అది బాగుండలేక. ఐ హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇప్పుడు మేము తింటున్న ఫుడ్ హైదరాబాద్ ఫ్యూజన్ రెస్టారెంట్ అండి, ఆల్ ఫ్యూజన్లో ఉంది. దీని రిలేటెడ్ ఒక షార్ట్ కూడా పెట్టాను. ఎవరైనా తినాలి అనుకుంటే హైదరాబాద్ బిర్యానీ ఇక్కడికి వెళ్ళండి, చాలా బాగుంది. టేస్ట్ ఫుడ్ అయితే అదిరిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్, బాయ్ బాయ్.